గోప్రదక్షిణం చేసిన గోపూజాభిమవలన కోరక్షణ రక్షణ కర్తవ్యముగా అని కాటను తిరుమల తిరుప ఏంది నువ్వు అనుకుని ఏమందరండి యజమాని సామ్రాజ్యం భోజన స్వరాజ్యం భూలక్ష్మి దేవతలు నేరాజను సత్మయామి భూలక్ష్మి దేవతలు నేరాజను సత్మయామి యానికాని చె బాబాని జన్మంతార కృతాన్ని చె ప్రదీక్షన్ ప్రదేపలి పాప హం బాప కర్మ హం బాపాత్మ వాస సంభవత్రాయి మన్ గురో కుర్మయ దేవన గురో గోలక్ష్మి దేవతో బ్రహ్మ
మీరు అర్థం లాగాలి ఆ ధరన్నా ఇటు తిరిగి ఉండు ఒక్క నిమిషం ఉండి మార్చి బుక్ అడిగి తిరిగల స్వామి అరే పిల్లోడా నువ్వు విట్రా అబ్బాయి ఓకే వంటలు అనేది తీసుకున్నాను ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోపాలనగరం ఒకటో లేనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొట్ట చెట్టు దగ్గర గోపూజ జరపడం జరిగింది. గోపూజ తీసుకుంటే గోపూజ గోమాత లక్ష్మీదేవితో సమానము. మన పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా గోమాత గురించి గొప్పగా చెప్పారు. గోమాతని పూజించడం వల్ల మనకి ఆయుష్, ఆరోగ్యము, ధనము ప్రతి ఒక్కటి సమకూరుస్తుంది. కాబట్టి మనం అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కోటి ఏకాదశి రోజు అవకాశం వచ్చినప్పుడు గోమాతను పూజించవలసిందిగా కోరుకుంటున్నాను. రెండవది, ఇట్లాంటి అవకాశం మాకు కల్పించినటువంటి హనుమంతరావు గారికి, మరి గోపాలనగరం బృందం వారికి, మాది కూడా గోపాలనగరం, మా ఇల్లు ఇక్కడే పక్కనే, అందరికీ అందరు బంధువులు అవుతారు, అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. గోపన్న నగరం దగ్గర గోపూజ నిర్వహించడం జరిగింది. దీనికి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము. మేము మీకు ఎప్పటికీ కృతజ్ఞతలతో ఉంటాము. గోవు సకల దేవతా స్వరూపము. గోవుకి పూజ చేసుకోవడం, పూజ అనకన్నా గోవుకి సేవ చేయడము మహద్భాగ్యం. గోవు అన్ని దేవతల యొక్క స్వరూపం. మనం గోవుని పూజిస్తే సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు, ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి జరుగుతుంది. సో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ గోపూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో నన్ను పాలు పంచుకునేలాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ముక్కోటి సందర్భంగా గోపాలనగర్ ఒకటో లైన్లో లక్ష్మీదేవిని మా అందరికీ చూపించిన ధోరణకి మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఇంతమంది ప్రజలకి ప్రతి సంవత్సరం చేస్తాడు, ఈ ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం సంక్రాంతి 10 సంవత్సరాల నుంచి గోవు పూజ చేస్తున్నాడు, చేస్తూ అందరికీ లక్ష్మీదేవిని చూపించి పూజ చేస్తున్న ధోరణ ఫ్యామిలీకి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ ముక్కోటి దేవతలు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నకి మరొకసారి ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి పర్వదినంగా స్థానిక గోపాలనగర్ వాసి మరియు బీసీ నాయకులు, యాదవ సంఘ నాయకులు, శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ పుట్ట చెట్టు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ముందుగా గోపూజ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా చేస్తున్నటువంటి తుమ్ముకూరు హనుమంతరావు గారు ముందుగా అభినందనీయులు. తుమ్ముకూరు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో గోపాలనగరంలో ప్రతి సంవత్సరం గోపూజ చేస్తూ ఉన్నారు. ఈ గోమాతని లక్ష్మీదేవిగా సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ రెడ్డి యొక్క అంశతోటి నడిచినటువంటి గోమాత గోపూజను చేయడం అనేది లక్ష్మీదేవిని పూజించినట్టుగా అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇదన్నీ ఈ గోపూజ అనేది సకల పాప పరిహారానికి, సకల పాపాల నివృత్తికి చేస్తున్నటువంటి ఆచారంగా మన హిందువులు అందరం కూడా భావిస్తూ చేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తుమ్ముకూరు హనుమంతరావు గారు, అలాగే యాదవ్ నాయకులు, కుటుంబమైన కోటి యాదవ్, సురేషు, ధనలక్ష్మి యాదవ్, అట్లాగే అక్క సాదం పుష్పలత గారు, ఇక్కడ స్థానిక నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆనంద్ యాదవ్ గారు, బెల్లంగంటి యాదవ్ గారు, అహిందేవి గారు, అలాగే సునీల్ కిషోర్ గారు, బొడ్డు పెంచల ప్రసన్న గారు, కొటారి నవీన్ బాబు గారు, కొటారి ధనలక్ష్మి గారు, గుంతా రవికుమార్ యాదవ్ గారు, ఇంతమంది డాక్టర్లు కూడా మా అందరికీ హనుమంతరావు గారు పరిచయం చేయటం ఈరోజు మా అందరికి కూడా ఆనందదాయకం. డాక్టర్స్ అందరికి కూడా ముఖ్యంగా బీసీ సమాజం గురించింది వెనకబడి ఉన్నటువంటి యాదవులకి ప్రత్యేక శ్రద్ధతో కూడా వైద్యం చేయాలని యాదవ్ సంఘ జిల్లా నాయకుడిగా నా యొక్క విన్నపం. మరి ఇంత మంచి కార్యక్రమానికి చేసిన డాక్టర్స్ గారికి, అలాగే స్థానిక మహిళలకి అందరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముక్కోటి సందర్భంగా 10 సంవత్సరాల నుంచి గోపూజ కార్యక్రమం ఈ గోపాలనగరంలో చేస్తున్నాము. ఈ పూజ కార్యక్రమానికి మా వాళ్ళు పెద్దలు ఎవరైతే ఆఫీసర్లుగా ఉన్నారో వాళ్ళని పిలిపించేసి ఈ కార్యక్రమం చేర్చుకుంటున్నాము. పోయి అడగంగానే 10 సంవత్సరం ఆఫీసర్లు వస్తున్నారు. ఈ సంవత్సరం
మాకు సేవలు చేసిన డాక్టర్ గారి నుంచి పిలిపించుకుందాం అనుకున్నాం. మొన్న కరోనా టైంలో సొంత అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులను వదిలేసి ఎవరు పట్టించుకోకుండా దూరంగా వెళ్ళినా ఈ డాక్టర్ గారు దగ్గరుండి చాలామందికి సేవలు చేశారు. ఈ డాక్టర్ గారికి అందువల్ల కరోనా టైంలో కూడా వాళ్ళ దగ్గరుండి చేశారు కాబట్టి వీళ్ళకి మేము పిలిపించుకొని సన్మానం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తాను.